దిశ కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్ట్ మార్టం చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రి మార్చిరిలోనే ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ ఫోరెన్సిక్ హెడ్ డాక్టర్ సుధీర్ గుప్తా ఆధ్వర్యంలో రీ పోస్ట్ మార్టం జరుగుతోంది. హైకోర్టు ఆదేశాలతో ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీస్తున్నారు. సాయంత్రానికల్లా దీన్ని పూర్తి చేసి రిపోర్టు హైకోర్టుకు సమర్పించనున్నారు. ఒక్కో మృతదేహం పోస్ట్ మార్టంకు 2 గంటలు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతా ఇవాళ రాత్రికే పూర్తయితే డెడ్ బాడీలు బంధువులకు అప్పగిస్తారు, లేదంటే రేపు ఉదయం ఇస్తారు. ఇప్పటికే 4 గురికి సంబంధించిన కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో రీ పోస్ట్ మార్టంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి, రీ పోస్ట్ మార్టం అనేది స్టార్ట్ అయిందా? రీ పోస్ట్ మార్టం ఆల్రెడీ స్టార్ట్ అయింది. 10:15 ఎయిమ్స్ కు సంబంధించినటువంటి బృందం గాంధీ ఆసుపత్రికి చేరుకుంది. సుధీర్ గుప్తా, హెడ్ ఆఫ్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎయిమ్స్, ఆయనతో పాటు డాక్టర్ ఆదర్శ్ కుమార్, అభిషేక్ యాదవ్, వరుణ్ చంద్ర వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. వరుణ్ చంద్ర వీళ్ళకి అసిస్ట్ చేస్తున్నారు. మిగిలిన 3 ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎయిమ్స్ లో అయితే వీళ్ళ ద్వారా వీళ్ళు పోస్ట్ మార్టం స్టార్ట్ చేశారు. అంటే ముందు 10:15 ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్ల బృందం ముందుగా వెళ్ళి బాడీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు ఒక ప్రొసీజర్ ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ఆ ప్రొసీజర్ కంప్లీట్ కావడానికి ఒక 15-20 నిమిషాలు పట్టింది. 11 గంటలకు సుమారుగా పోస్ట్ మార్టం అంటే బాడీస్ ని ఆ ఫ్రీజర్లో నుంచి తీసుకొచ్చి పోస్ట్ మార్టం రూమ్లోకి తీసుకొచ్చారు. పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ చేస్తా ఉన్నారు, ఎందుకంటే ఇంతకుముందు సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ పర్టికులర్ కేసు పైన కూడా నిన్న హైకోర్టు చెప్పింది, ఈ బాడీలో రీపోస్ట్ మార్టం జరుగుతున్నప్పుడు వీడియోగ్రఫీ చేయాలనే విషయాన్ని చెప్పింది. కాబట్టి వీడియోగ్రఫీ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. 2 టేబుల్స్ అరేంజ్ చేశారు. ఒకటేసారి రెండు బాడీస్ చేసేందుకు వీలుగా చేశారు. కానీ ప్రస్తుతానికైతే ఒక బాడీకి సంబంధించినటువంటి రీపోస్ట్ మార్టం అయితే జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. ఒక్కొక్క బాడీకి 1-1.5 అవర్ పడుతుందని చెప్తా ఉన్నారు. సుమారు 3-4 గంటల వరకు ఈ ప్రొసీజర్ నడుస్తుంది. 3 నుంచి 4 లోపు ఈ రీపోస్ట్ మార్టం వ్యవహారం అయిపోతుందని అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ బాడీస్ డీకంపోజ్ అయి ఉన్న కారణంగా ఎంతసేపు పడుతుంది, ఎలా చేయొచ్చు అనే దానిపైన, ఎంత సమయం పడుతుంది అనే దానిపైన కొంత స్పష్టత రావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. గాంధీలో ఉన్నటువంటి వైద్య బృందాన్ని పూర్తిగా బయటికి పంపారు. కేవలం ఎయిమ్స్ కు సంబంధించిన వాళ్ళు మాత్రమే, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ మాత్రమే ఉన్నారు. కింది స్టాఫ్ను మాత్రం గాంధీకి సంబంధించిన వాళ్ళను యూజ్ చేసుకుంటున్నారు లోపల. అంతేకాకుండా ఈ పోస్ట్ మార్టం పూర్తి ప్రక్రియను వీడియోగ్రఫీ చేయడం ద్వారా సాయంత్రం లోపు ఈ వీడియోగ్రఫీ చేసి పోస్ట్ మార్టం, ఎందుకంటే 23వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయి కోర్టుకు ఆ విషయాన్ని చెప్పాలని చెప్పారు. కాబట్టి సాయంత్రం 5 గంటల లోపు రీపోస్ట్ మార్టం నిర్వహించి దానికి సంబంధించిన రిపోర్ట్ని తీసుకువెళ్ళి హైకోర్టులో సమర్పించాలి. అంతేకాకుండా దానికి సంబంధించిన ఏదైతే వీడియోగ్రఫీ చేసి ఉన్నారో ఆ వీడియోగ్రఫీకి సంబంధించినటువంటి దాన్ని కూడా కోర్టుకు సమర్పించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇది అయిపోగానే బాడీస్ అప్పగించేందుకు గాను వీలుగా కుటుంబ సభ్యులను పోలీసుల దగ్గర నుంచి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఆ 4 కుటుంబ సభ్యులను, కుటుంబానికి ఒకరిని తీసుకొచ్చారు. వాళ్ళను ఎందుకంటే పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత బాడీస్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కుటుంబ సభ్యులు ఖచ్చితంగా సంతకం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బాడీస్ హ్యాండెడ్ ఓవర్ అనే దానిపైన అది దానికి సంబంధించి రీపోస్ట్ మార్టం కూడా వాళ్ళకు సంబంధించిన సంతకాలు కావాలనేది తెలుస్తా ఉంది. ఆ రీపోస్ట్ మార్టంకు సంతకాలు తీసుకోవడం, అంతేకాకుండా బాడీస్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కూడా సంతకాలు తీసుకోవడానికి పూర్తిస్థాయిలో వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని తీసుకొచ్చారు. అయిపోయిన తర్వాత డెడ్ బాడీస్ ను వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తే సాయంత్రం లోపే కుటుంబ సభ్యులకు డెడ్ బాడీస్ హ్యాండ్ ఓవర్ చేయాలనే ఉద్దేశంతో అటు పోలీసులు ఇటు వైద్యులు ఉన్నట్టు మాత్రం మనకు అర్థమవుతా ఉంది. ఒకవేళ ఇవి ఇచ్చినట్టయితే ఇక ఫోరెన్సిక్ అంటే ఈ ఫోరెన్సిక్ ప్రిలిమినరీ రిపోర్ట్, ఇక్కడికి వచ్చినటువంటి ఎయిమ్స్ వైద్యులు ఈ రోజే ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తారా, లేకపోతే పోస్ట్ మార్టం నిర్వహించామని తాత్కాలికంగా ఒక రిపోర్ట్ లాంటిది ఇచ్చి అది ఎందుకంటే కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంది సాయంత్రం లోపు. ఆ కోర్టుకు సబ్మిట్ చేయడానికి ఈ ప్రొసీజర్ కంప్లీట్ అయిందని చెప్పడానికి అది ఒకటి ఇంపార్టెంట్ గా మారింది. అయితే రిపోర్ట్ ఈ రోజు ఇవ్వడమా, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ ఇస్తారనేది కొంత క్లారిటీ రావాలి. ఎందుకంటే జనరల్ గా అయితే రీపోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది కొంత సమయం, ఇక్కడి వాళ్ళు చేసినప్పుడు సమయం పట్టిన సందర్భాలు ఉన్నాయి. 1-2 డేస్ కావచ్చు, 3 డేస్ కావచ్చు, 1 వీక్ తర్వాత కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ వీళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు కాబట్టి మ్యాటర్ అర్జెంట్.
ఎమర్జెన్సీని బట్టి అంటే రిపోర్ట్ అనేది ఇప్పుడు పెద్ద అర్జెంట్ కాకపోయినప్పటికీ సాయంత్రం లోపు మామూలుగా ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చి ఆ తర్వాత ఫుల్ రిపోర్ట్ అనేది తర్వాత ఇస్తారనేది మాత్రం మన దగ్గర తెలుస్తా ఉంది. అయితే గాంధీకి సంబంధించిన సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ కూడా ఇక్కడే ఉండి ఆ వైద్యులకు పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేశారు. గతంలో పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులను కూడా పిలిపించారు. ఆ వైద్యులు కూడా వాళ్ళు కూడా అసలు ఎలా జరిగింది పోస్ట్ మార్టం, ఏం చేశామనే విషయాలను ఎయిమ్స్ వైద్యులకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రీవియస్గా వాళ్ళే ఈ పోస్ట్ మార్టం చేశారు కాబట్టి దానిపైన ఒక అవగాహన కోసం వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయిన పరిస్థితి ఉంది. ముందు బయట నుంచి వచ్చినటువంటి వైద్యులు ముందు మెడికల్ కాలేజ్కి వెళ్ళారు. గాంధీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నానుకోనుంది, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పోస్ట్ మార్టం దగ్గరికి మార్చురి దగ్గరికి వచ్చిన పరిస్థితి. సో మార్చురిలో పోస్ట్ మార్టం పూర్తి కావడానికి మాత్రం 2-3 గంటల వరకు అవుతుందని అంచనా వేస్తూ ఉన్నారు. కానీ బాడీస్ సిచ్యువేషన్ బట్టి, బాడీస్ ఉన్న పరిస్థితులను బట్టి ఇంకొంత సమయం ఎక్కువనే పట్టే అవకాశం ఉందనేది తెలుస్తోంది. కానీ డాక్టర్లు ఏం చేస్తారు ఏంటనేది చాలా ఇంట్రెస్ట్ అంటే అందరూ, ఎందుకంటే ఈ రోజుకు 18 రోజులు అయిపోయి ఆ బాడీస్ ఎన్కౌంటర్ జరుగు, డిసెంబర్ 6న ఎన్కౌంటర్ జరుగుతుంది. ఈ రోజు వరకు బాడీస్ ప్రిజర్వ్ చేసున్నాయి. 50% మొన్నటి వరకే డీకంపోజ్ అయ్యాయి, అంటే ఇంకో 70% వరకు డీకంపోజ్ అయిన బాడీస్కి ఈరోజు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. కాబట్టి వాటి బాడీస్ పరిస్థితులను బట్టి పోస్ట్ మార్టం ఎంతసేపు జరుగుతుంది అనేది మాత్రం చెప్పొచ్చు. రైట్ స్టూడియో, థ్యాంక్ యూ.